Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆపత్కాలంలో జగన్ను ఆదుకునే కేంద్రం రెండు రోజుల్లో రెండు వరాలు. ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చే నాటికి కేంద్రంతో మరీ అంత గొప్ప సంబంధాలేవీ లేవు. కానీ సీన్ కట్ చేస్తే ఈ రెండేళ్లలో కేంద్రంతో తమకు కావలసిన అంశాల్లో లాబింగ్ చేసి మరీ కనీసం కొన్ని హామీలనైనా సాధించుకోవడంలో జగన్ సర్కార్ సక్సెస్ అవుతూనే ఉంది. కీలక హామీల సంగతి పక్కన పెడితే రాష్ట్రంలో రోజువారీ పాలన సాగేందుకు వీలుగా చేపట్టాల్సిన కొన్ని చర్యల విషయంలో కేంద్రం మద్దతిస్తూనే ఉంది. ఈ సంగతి మరోమారు రుజువైంది. అప్పులతో కాలం వెళ్లదీస్తున్న వైసీపీ సర్కార్కు రెండు రోజుల క్రితం ఓ వరం ఇచ్చిన కేంద్రం 48 గంటల్లోనే మరో వరం కూడా ఇచ్చింది. కేంద్రంలోనే ఎన్డీఏ సర్కార్తో వైసీపీ అధినేత కమ్ సీఎం జగన్ సంబంధాలు ప్రస్తుతం ఎలా ఉన్నాయని ఎవరైనా అడిగితే మరీ అంత గొప్పగా లేవనే సమాధానమే సర్వత్రా వినిపిస్తోంది. రెండేళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే కేంద్రం వద్దకు వెళ్లి మద్దతు ప్రకటించిన వైసీపీ అధినేత ఈ రెండేళ్లలో రాష్ట్రానికి కావలసిన హామీలను మాత్రం సాధించుకోలేకపోయారు. దీంతో కేవలం తనకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే కేంద్రం సాయం కోరుతున్నారన్న విమర్శలు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. తాజాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్న వేళ కేంద్రం సాయం లభించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో కేంద్రానికి మద్దతిచ్చి లాభం లేదని జగన్ ఎదురుదాడి మంత్రాన్ని కూడా ఆశ్రయించారు. అదే ఇప్పుడు పనికొస్తుందా అన్న చర్చ జరుగుతోంది. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పేరుతో మొదలైన భారీ అప్పుల పర్వం వైసీపీ ప్రభుత్వానికి వచ్చేసరికి సంక్షేమం పేరిట రూటు మార్చుకుంది. అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. అప్పుడు చంద్రబాబు అభివృద్ధి పేరుతో చేసిన అప్పులు ఇప్పుడు జగన్ సంక్షేమం పేరుతో చేస్తున్నారంతే. వాస్తవానికి అభివృద్ధి పేరిట అప్పులు చేస్తే జనంలో సానుభూతి రాదని చంద్రబాబు ఉదంతం ఎప్పుడైతే నిరూపించిందో అప్పుడే జగన్ సంక్షేమం పేరుతోనే అప్పులు చేయడం మొదలుపెట్టేశారు. దీంతో అప్పుల ఆంధ్రప్రదేశ్ కష్టాలు రెట్టింపయ్యాయి. అప్పుల భారం లెక్కలేనంతగా పెరిగిపోతోంది. దీంతో కేంద్రం కూడా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రంతో సత్సంబంధాలు నెరిపారన్న కారణంతో అప్పులకు అనుమతులు ఇస్తూ పోయిన కేంద్రం ఇప్పుడు వైసీపీ హయాంలోనూ ఇదే బాట పట్టింది. అయితే మధ్యలో ఈ అప్పుల వ్యవహారం పతాక స్థాయికి చేరడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. దీంతో తన తప్పు తెలుసుకునే కేంద్రం అప్పులకు బ్రేకులు వేయడం మొదలుపెట్టింది. రుణ పరిమితుల్లో కోతలతో మొదలైన ఈ వ్యవహారం ఈ ఏడాది ఆరంభంలో కొత్త అప్పులకు మూలధన వ్యయంతో లింక్ చేయడం వరకు వెళ్ళింది. దీంతో సహజంగానే జగన్ సర్కార్ కష్టాలు మరింత పెరిగాయి. అటు కేంద్రాన్ని అడగలేక ఇటు ఉన్న వనరులతో ప్రభుత్వం నడపలేక నలిగిపోతున్నారు. ఉన్న అప్పులకు వడ్డీలు కడుతూ ఎప్పటికప్పుడు కొత్త అప్పులు పుట్టక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జగన్ సర్కార్కు తాజాగా కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రుణ పరిమితుల్లో గతంలో భారీగా కోతలు విధించిన కేంద్రం తాజాగా 2 రోజుల క్రితం వాటిలో సడలింపులు ఇచ్చింది. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి 3 నెలల్లోనే భారీగా అప్పులు చేసేసిన జగన్ సర్కార్ వచ్చే 9 నెలల్లో అప్పులకు దారులు వెతుక్కునే పరిస్థితుల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన కేంద్రం మిగిలిన 9 నెలల అప్పుల విషయంలో కాస్త చూసి చూడనట్లుగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. ఆ మేరకు రాష్ట్రానికి సమాచారం పంపింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే రుణాల పరిమితి విషయంలో 2 రోజుల క్రితం సడలింపులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం 48 గంటల్లోనే మరో వరం కూడా ఇచ్చింది. ఈసారి కొత్తగా బహిరంగ మార్కెట్లో తీసుకునే అప్పుల విషయంలో మూలధన వ్యయంతో పెట్టిన లింకుల్లోనూ సడలింపులు ఇచ్చింది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అప్పు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఇంత మూలధనం ఖర్చు చేయాల్సిందేనని గతంలో షరతు పెట్టింది. ఆ మేరకు ఖర్చు చేయకపోతే 0.5% మేర అప్పుల పరిమితిలో కోత పెడతామని షరతు విధించింది. ఆ షరతును ఇప్పుడు కొంతమేర సడలించింది. గతంలో అంచనా వేసిన లెక్కల ప్రకారం వైసీపీ సర్కార్ 27,589 కోట్లను మూలధన వ్యయం చేస్తేనే 5,309 కోట్ల అప్పులకు అనుమతి ఇస్తామని చెప్పింది. ఇప్పుడు దానిని సవరించి 26,262 కోట్లు ఖర్చు చేస్తే చాలని తెలిపింది. ఇందులోనూ 20% మొత్తం తొలి 3 నెలల్లో ఖర్చు చేస్తే చాలు, కోత పెట్టిన అప్పుల్లో సగం తీసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అసలే అప్పులతో ప్రభుత్వాన్ని నడుపుతున్న జగన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వం కూడా షరతులతో ఇరుకున పెట్టడంతో 2 నెలల పాటు దారుణమైన ఇబ్బందుల్ని చవిచూసింది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు కూడా 10వ తేదీ తర్వాత ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురైంది. దీంతో ఇక లాభం లేదనుకుని కేంద్రం వద్దకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ను పంపింది. ఆయనతో పాటు ఆర్థిక శాఖ అధికారుల బృందం కూడా వెళ్ళింది. కేంద్రంతో సుదీర్ఘ సంప్రదింపులు జరిపింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ఆర్థిక శాఖతో లింక్ ఉన్న ప్రతి అధికారిని కలిసింది. చివరకు అనుకున్న ఫలితాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. కేంద్రం 2 రోజుల గ్యాప్లో ప్రకటించిన 2 వరాలతో జగన్ సర్కార్కు మరిన్ని అప్పులు చేసేందుకు వీలు కలిగింది.